హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి అమ్మవారి ఊళ్ళో దుర్గాదేవి అమ్మవారి నిమజ్జనం అండి. అమ్మవారి నిమజ్జనం దసరా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తారు. చాలా అంటే చాలా బాగా చేస్తారండి నిమజ్జనం. డీజే పెట్టి ఇక్కడ మాత్రం రెండు డీజేలు పెట్టారు, ఒకటి మగవాళ్ళకి ఒకటి ఆడవాళ్ళకి. ముందు డీజే వస్తుంది, తర్వాత అందరూ ఆడవాళ్ళు కోలాటం వేసుకుంటూ వస్తారు, తర్వాత వెనక అమ్మవారు వస్తుందండి, తర్వాత మగవాళ్ళు డీజే పెట్టుకొని వచ్చేస్తారు. అమ్మవారు ఆ రోజు ఊరు మొత్తం తిరిగి అందరికీ దర్శనమిస్తుందండి. అమ్మవారు వచ్చేటప్పుడు అందరూ నీళ్ళు పోసి పసుపు కుంకుమ హారతి కొబ్బరికాయ అనేది ఇస్తారు. చూసారు కదా, ఇక్కడ మహిళలందరూ కోలాటం అనేది వేస్తున్నారండి. వెనక అమ్మవారు అనేది వస్తున్నారు, తర్వాత అమ్మవారు మా ఇంటి దగ్గరలోకి వచ్చేసారండి. అప్పుడు మా చెల్లి అమ్మవారికి నీళ్ళు అనేది ఆరపోసింది, తర్వాత నేను అమ్మవారికి కొబ్బరికాయ పసుపు కుంకుమ ఉదీపస్తులు అలాగే మంగళహారతి కూడా తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి అక్కడ అయ్యగారికి ఇచ్చాను. అయ్యగారు మొత్తం అమ్మవారికి హారతి అవన్నీ చూపించారు. చూపించిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అందులో కొంచెం బొట్టు అనేది వేసి మనకి ఒక కొబ్బరి చిప్ప అలాగే హారతి అవన్నీ మనకి ఇచ్చేస్తారు. తర్వాత హారతిని మేము అనేది అద్దుకున్నాము. అద్దుకున్న తర్వాత పక్కకు వచ్చేసామండి. అక్కడ అయ్యగారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారండి. తర్వాత అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ మా చెల్లె కూడా బొట్టు పెట్టించుకుంటుంది. అక్కడ అమ్మ వాళ్ళు, నాన్న, చెల్లె వాళ్ళ పిల్లలు అందరూ అక్కడ ఉన్నారు. తర్వాత ఇంకొక కాలనీ అమ్మవారు కూడా రావాలండి. అమ్మవారి గురించి అని వెయిటింగ్ చేస్తున్నాము, కానీ అమ్మవారు వచ్చేసరికి నైట్ 11:30 అట్లయింది. ఇక్కడ తను మా ఫ్రెండ్ అండి, హాయ్ చెప్తుంది. తర్వాత ఈ అమ్మవారితో కలిసి మేము కూడా కొంచెం దూరం వెళ్దామని అనుకున్నాము. అమ్మవారు వచ్చేసరికి మళ్ళీ వద్దాంలే అని చెప్పేసి అని మేము కూడా ఆడడానికి అని చెప్పేసి అని వెళ్ళాము కొంచెం దూరం. తర్వాత మళ్ళీ సగంలోనే వచ్చేసామండి. వెళ్ళి అక్కడ కొంచెం డ్యాన్స్ అనేది బతుకమ్మ అనేది వేసాము. మళ్ళీ వేరే అమ్మవారికి నీళ్ళు పోయాలని చెప్పేసి అని మళ్ళీ ఎమ్మటే వచ్చేసాను. వెళ్ళి తర్వాత ఇంకో అమ్మవారు కూడా వస్తుందని మా నాన్న కాల్ చేసి చెప్పారండి. అమ్మవారు వస్తుందని చెప్పేసి అని మళ్ళీ ఇంటికి వచ్చాము. ఆ రోజు నైట్ మేము తినేసరికి 12:30. మా అమ్మవారికి తిని మళ్ళీ అవి ఇవ్వద్దు కదా అని చెప్పేసి అని తినకోకుండా చేసాము. మళ్ళీ ఇక్కడ అమ్మవారికి మా చెల్లి నీళ్ళు అనేది ఆరపోస్తుంది. ఆరపోసిన తర్వాత ఇక నేను అక్కడ వేరే అమ్మవారి దగ్గరికి కొబ్బరికాయ హారతి అవన్నీ తీసుకెళ్తున్నాను. ఇక లైట్ ఫోక్సింగ్ వల్ల అమ్మవారు అనేది కొంచెం లైట్గా కనబడలేదు. ఈ అమ్మవారికి డీజే అనేది కొంచెం వేరే దగ్గర పక్కన పెట్టేశారండి. ఓన్లీ అమ్మవారు అనేది వచ్చారు. నైట్ 11:30 అయింది కదా, అందుకనే డీజే అనేది కొంచెం దూరంలో వదిలిపెట్టేసి వచ్చారు. అక్కడ అందరూ మగవాళ్ళందరూ వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నారు. ఇది వేరే బజార్ అన్నట్టు ఈ అమ్మవారు వచ్చేసి. తర్వాత ప్రసాదం తీసుకున్నామండి. ప్రసాదం కూడా తీసుకొని కొంచెం దూరం వరకు వెళ్ళాము. అప్పటికి 12:30 అవుతుంది కాబట్టి ఇక ఇంటికి వచ్చేసామండి. అమ్మవారు కూడా చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. అలంకరణ చాలా బాగుంది కదండి. తప్పకుండా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.